హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పే వాళ్ళు ఎవరైతే అండ్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోతుంది అండ్ ఈరోజు వచ్చి నా బర్త్డే సో అందరికీ కూడా నా బర్త్డే ఫుల్ వ్లాగ్ చూడాలని అయితే ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దామనుకుంటున్నాను అండ్ అంటే నైట్ చేసిన సెలబ్రేషన్ నుంచి ఈరోజు ఎండింగ్ సెలబ్రేషన్ వరకు మేము ఏం చేసామన్నది నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వీడియో కుదరకపోతే అట్లీస్ట్ మేము దిగిన ఫొటోస్ అయినా నేనైతే అప్లోడ్ చేస్తాను అండ్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్కి మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట తను నేను పడుకుండి పోయాను పడుకున్నాక తనైతే ఇలా డెకరేషన్ చేశారు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఒక హస్బెండ్ అలా సర్ప్రైజ్గా డెకరేషన్ చేసి సర్ప్రైజ్గా విష్ చేయడం అన్నది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నిజంగా చాలా ఇంకా అసలు చెప్పలేను అనమాట అంటే యాక్చువల్గా నేను నైట్ తన డెకరేషన్ చేసి కేక్ కోయిస్తాడన్నదైతే నేను అనుకోలేదు నేను ఏమనుకున్నానంటే నెక్స్ట్ డే బయటకు వెళ్తాము బయట సెలబ్రేట్ చేసుకుంటాము అంటే కేఫేస్ ఏదైనా బయటకైతే అవుటింగ్కి వెళ్తాము అనుకున్నాం కానీ ఇలా నైట్ నన్ను లేపి సర్ప్రైజ్ చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి నిద్రలో అనమాట అండ్ ఈవెన్ నేనైతే అది ఏదో అలా చేస్తాడని తెలుసుంటే కొంచెం మంచి డ్రెస్ అన్నా వేసుకొని కొంచెం మేకప్ అన్న వేసుకొని పడుకునేదని చూడండి నా మొహం అయితే ఎలా ఉందో అండ్ తను లేపే హ్యాపీ బర్త్డే చెప్తే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి నేనైతే మళ్ళీ పడుకున్నాను అనమాట థ్యాంక్ యూ చెప్పేసేసి కానీ తను ఏంటంటే నన్ను లేపి లే రెడీ అయ్యి ఆ కేక్ కట్ చేసుకున్నానంటే అసలు లేవలేకపోతున్నాను అంట అసలు నా ఫేస్ చూసారా అసలు మంచి నిద్రలో ఉన్నాను అండ్ నా ఫేస్ అయితే స్కిప్ చేయండి మీరు ఎందుకంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కదా అండ్ నేనైతే అక్కడ కెమెరా పెట్టింది నేను చూసాను చూసేసి ఇంకా ఏం చెప్పాలో తెలియలేదు అండ్ నెక్స్ట్ వచ్చి నేను రెడీ అయ్యాను అండ్ ఆ ఫేస్తో వచ్చి కేక్ కట్ చేస్తే బాగుండదు కదా సో నేనైతే ఆ డ్రెస్ అనమాట కొంచెం ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకొని కొంచెం లిప్స్టిక్ అవి ఇవి అప్లై చేసేసి అయితే రెడీ అయ్యాను ఈలోపు మా హస్బెండ్ ఏంటంటే ఇంకా కేక్ అవన్నీ పెట్టి రెడీగా ఉన్నట్టున్నారు నేను డైరెక్ట్గా హాల్లో కూడా రాలేదు అక్కడే బెడ్రూమ్లోనే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ తనైతే రావద్దని చెప్పారు నేనే తీసుకెళ్తాను నువ్వు రెడీ అయ్యి ఇక్కడే ఉండు అని అయితే చెప్పారు సో నేనైతే రెడీ అయ్యాను అనమాట అండ్ ఏంటంటే నేను మొత్తం కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడు వేసుకునే డ్రెస్ వచ్చి నేను ప్యాట్నీలో అయితే తీసుకున్నాను అండ్ ఈ డ్రెస్ వచ్చి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట అండ్ నాకైతే ఇదో డెకరేషన్ చూసి నాకైతే వా అంతే అసలు సింపుల్ ఎంత చక్కగా ఎంత బాగా చేశారు నాకైతే ఇంకా ఫుల్లే హ్యాపీ అనమాట అండ్ కేక్ అయితే కట్ చేశాను అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కదా సో పిల్లలు ఇద్దరు కూడా నిద్రపోయారు సో వాళ్ళైతే పాపం ఈ వీడియోలో లేరు అండ్ మంచి అనమాట ఎందుకంటే ఆ మాత్రం మేము కేక్ కట్ చేసుకొని ఫొటోస్ దిగామంటే వాళ్ళిద్దరు నిద్రపోయారు కాబట్టి లేదంటే ఆ మాత్రం ఫొటోస్ ఓకే పోనీలే ఆ పడుకొని వద్దాము ఓకే మార్నింగ్ మళ్ళీ మనం ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ ఫొటోస్లో వాళ్ళు ఉంటారులే అని అయితే అనుకున్నాం అండ్ మా హస్బెండ్ అయితే నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చారనమాట అండ్ అదేం ఏంటో కాదు వాచ్ అనమాట స్మార్ట్ వాచ్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ఆ వాచ్ అయితే ట్రెండింగ్లో ఉందనమాట అందరూ సెలబ్రిటీస్ కానీ అందరూ అదే పెట్టుకుంటున్నారు అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను వాచ్ అయితే నాకు ఇస్తారని ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అప్పుడు నాకైతే హౌస్ గిఫ్ట్గా ఇచ్చారు సో అప్పుడు ఇంకా నేను అనుకున్నాను ఇంకా నేను చెప్పిన తనకి ఇంకా గిఫ్ట్స్ అలాగా ఏమొద్దు మనం ఏమో సెలబ్రేషన్స్ అలా వద్దు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ వచ్చినాయి ఇంకా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్ ఏంటి ఈ ఇయర్తో మనము ఎండ్ చేసేద్దాము అని అని చెప్పి నేనైతే అన్నాను అయినా కానీ తను గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగాము అండ్ నెక్స్ట్ డే అంటే సెవెంటీన్త్ మార్నింగ్ మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము అండ్ కాళ్ళు అయితే కడిగేసేసుకొని లోపలికి వెళ్ళాము అండ్ పిల్లలైతే ఇద్దరిని కూడా మేము పక్క ఇద్దరు నిద్రపోతున్నారు మేము మార్నింగ్ వచ్చేసరికి సో వాళ్ళు మళ్ళీ లేపడం ఎందుకని చెప్పేసేసి మా పక్కన నా ఫ్రెండ్ ఉంటుంది తనని ఇంట్లో ఉంచి మేమైతే వచ్చామన్నమాట అండ్ మా సుశాంత్ నా కోసం అయితే డ్రాయింగ్ గీసుకొని వచ్చాడనమాట మమ్మీ నీ బర్త్డే కదా గిఫ్ట్ అని ఆ టెంపుల్ నుంచి వచ్చేసరికి తను లేచి రెడీ అయ్యి నాకు చూడండి ఇలా గిఫ్ట్ అయితే మాత్రం రెడీ చేశాడు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాడనమాట ఈరోజు మా మమ్మీ బర్త్డే మా మమ్మీ బర్త్డే కేక్ కొద్దాం కేక్ కొద్దాం అని చెప్పి చూడండి అంతా మా బెటాలియన్ అనమాట నా కిడ్స్ ఫ్రెండ్స్ అంతా వీళ్ళు అందరు వచ్చారనమాట హ్యాపీ బర్త్డే సుశాంత్ మమ్మీ హ్యాపీ బర్త్డే సుశాంత్ మమ్మీ అంటూ అసలు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే చిన్న చిన్న పిల్లలతో అలా కేక్ కోసుకుంటూ ఉంటే నాకు నేను చిన్నపిల్లనే కదా ఇప్పుడే పుట్టాను కదా సో నాకు కూడా మంచి హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట అండ్ కేక్ అయితే కట్ చేసేసుకొని ఆ పిల్లలందరికీ అయితే పెట్టాను అనమాట అండ్ తర్వాత మేమంతా కూడా పిల్లలందరం కూడా డ్యాన్స్ చేసుకున్నాం కాసేపు ఒక రెండు మూడు టిక్ టాక్స్ కూడా చేశాను నేను పోస్ట్ చేసాను కూడా అండ్ అందరూ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అందరికి మళ్ళీ ప్లేట్స్లో పెట్టిస్తే వాళ్ళు మళ్ళీ కూర్చొని తిన్నారనమాట అంటే నేను చిన్ని చిన్ని ముక్కలు పెట్టాను కదా సో వాళ్ళకి పిల్లలు అంటే క్యాజువల్గా ఏంటి ఎక్కువగా కేక్స్ అవి ఇష్టపడుతుంటారు కదా సో మళ్ళీ ప్లేట్స్లో అయితే నేను పెట్టించాను అండ్ మేమైతే టెంపుల్కి వెళ్ళి వస్తూ ఇంకా ఫొటోస్ అయితే దిగినవైతే నేను పోస్ట్ చేశాను అండ్ టెంపుల్ లోపల దిగి వీడియోస్ అవన్నీ నేను తీయలేదు అంటే కొంచెం వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం దండం అని అనుకున్న దాన్ని మళ్ళీ లోపల వెళ్ళి వీడియో అదంతా ఎందుకని చెప్పి నేనైతే తీయలేదన్నమాట సో సింపుల్గా నేను దిగిన ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ నేను చెప్పే ఈ శారీ వచ్చి మీషోలో తీసుకున్నా నేను ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అయితే పడింది అనమాట అండ్ ఇలా మా హస్బెండ్ అయితే బ్లెస్సింగ్స్ ఇస్తాను నీకు అని చెప్పి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అండ్ ఫైనల్లీ ద నైట్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట నైట్ సెలబ్రేషన్స్కి మేమైతే ఇట్స్ ఫైన్ రెస్టారెంట్కి అయితే రెస్టారెంట్ కాదు ఇది కెఫేకి అయితే వచ్చామన్నమాట ఇది సైనిక్ పురిలో అయితే ఉంది అండ్ నా అవుట్ ఫిట్ వచ్చి నేను ప్లూటో ప్లానెట్లో అయితే తీసుకున్నాను ఏఎస్ స్టాం నగర్లో అండ్ ఇది వచ్చి టూ థౌజండ్ అయితే పడింది అండ్ ఫుల్ లుక్ అయితే నేను చూపిస్తాను మీకు అండ్ మేము వచ్చిన కెఫే అయితే వా సూపర్ సూపర్గా ఉంది అండ్ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అండ్ ఏంటంటే మేము ఎప్పుడైనా ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే వెళ్ళిన ప్లేస్కి అయితే వెళ్ళమన్నమాట ఏదైనా వెళ్ళని చూడని ప్లేసెస్కి అయితే మేము కంపల్సరీ వెళ్ళి విజిట్ చేస్తుంటాము అండ్ మేమైతే అవుట్డోర్లో కూర్చుని తిందామనుకున్నాము సో అవుట్డోర్లో అయితే కూర్చున్నాము అండ్ ఇండోర్ కూడా ఉంది పైన స్టెప్స్ అనమాట అండ్ ఫైనల్గా మేమైతే ఇలా కూర్చొని ఇంకా ఆర్డర్ అయితే చేసాం కాకపోతే ఇట్స్ ఫైన్ రెస్టారెంట్లో ఏంటంటే కొంచెం కాస్ట్లీ అనమాట ఒక పిజ్జా జస్ట్ ఒక పిజ్జా వచ్చే ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుంది అండ్ మ్యాంగో జ్యూస్ వచ్చి టూ ఫిఫ్టీ అట్లా కొంచెం కాస్ట్ అయితే హై లెవెల్లోనే అనమాట కాకపోతే ఇయర్లీ వన్స్ చేసుకునే సెలబ్రేషన్ కదా ఆ మాత్రం ఉండాలి కదా సో మేమైతే ఇలా బయటకు వచ్చాము అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి మేము ఏం తిన్నామంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఇంట్లోనే తిన్నాం బయటకి వెళ్ళలేదు ఎండగా ఉంది ఎందుకు అని చెప్పి మేము అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం అండ్ ఈవెన్ ఈవినింగ్ అయినా కూడా ఎంత స్వెట్గా ఉందంటే అంటే అంత ప్లానెట్స్ అలా ప్లాన్స్ ఉన్నా కూడా గాలి అయితే రావట్లేదనమాట సో కొంచెం స్వెట్గా ఫీల్ అయినా అండ్ ఈ టిష్యూస్ అన్నీ కూడా మా వాళ్ళు మొత్తం కింద పడేస్తే నేనైతే ఇలా సర్దుతున్నాను అనమాట అండ్ వచ్చి ఆ ఇయర్ రింగ్స్ వచ్చి నేను చార్మినార్లో తీసుకున్నాను అండ్ ఆ నెక్ సెట్ కూడా చార్మినార్లోనే తీసుకున్నాను అండ్ పిజ్జా అయితే ఫైనల్గా వచ్చిందనమాట అండ్ పిజ్జా నేనైతే సర్వ్ చేసుకున్నాను ఆ పిజ్జా వచ్చి చూసారా నేను చూపిస్తాను ఈ ఫుల్ పిజ్జా వచ్చి మనకి ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీయో పడింది అనమాట అండ్ టేస్ట్ మాత్రం బాగుందనమాట పుదీనా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది అనమాట నాకు అండ్ కొంచెం అంటే వాళ్ళు అడుగుతారనమాట మనని మీకు థిన్గా కావాలా థిక్గా కావాలా క్రిస్పీగా కావాలా అలాగా వాళ్ళు అడిగి మనకైతే మేక్ చేసి ఇస్తారు అండ్ వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుంది నేను ఫొటోస్ దిగుతుంటే అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా మేడం నేను తీయమంటారా ఫొటోస్ మేము తీయమంటారా వీడియోస్ అని అని చెప్పి వాళ్ళైతే నాకు ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు నిజంగా ఒక థింగ్ ఏంటంటే నాకు ఆ మేనేజ్మెంట్ బాగా నచ్చింది అండ్ అలాగే అక్కడ మొత్తం కూడా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఫైనల్గా మేమైతే ఇంకా అక్కడి నుంచి ట్యాంక్ బండ్కి అయితే వచ్చాము తినేసేసాక నెక్స్ట్ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ మొత్తం ఏమేమి తిన్నామో మొత్తం వీడియో అయితే నేను తీయలేదు జస్ట్ సమ్ సమ్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను నెక్స్ట్ ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళాము అండ్ ఆ టైంలో చూసారా మేము వెళ్ళే టైంకి రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఫ్రీగా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మాకేంటంటే బయట తిరగడం చాలా ఇష్టం నాకు మా హస్బెండ్కి ఏంటంటే బయట తిరగడం చాలా ఇష్టం అలాగా అలా వెళ్తూ ఉంటే చాలా మంచిగా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇప్పటికీ పిల్లలు అయితే మేల్కొని ఉన్నారనమాట వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుల్గా ఈరోజు నా బర్త్డే అయితే ఒక మా ఇంట్లో ఒక పండగ లాగే అనమాట పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నేను కానీ ఫుల్ టు ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసేసామన్నమాట నిజంగా ఈ బర్త్డేకి నాకు ఎంత ఏజ్ వచ్చిందని మీరు అనుకుంటారు కదా సో నాకైతే ఏజ్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో నాకైతే థర్టీ వన్ ఇయర్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ ఫైనల్గా చూడండి మా సుమంత అయితే ఎలా చూస్తున్నాడో విత్తమిత్త చూపులు వేసుకొని అయ్యో లేట్గా తీసుకొచ్చారు ఐస్ క్రీమ్స్ లేవు ఏం లేవు అని వాడైతే అడుగుతున్నాడు అనమాట ఏమన్నా కొనియమని కానీ ఏమీ లేవన్నమాట ఫైనల్గా ఇంకొక ప్లేస్లో అయితే ఆగాం అప్పుడే మస్కటి అది షట్టర్ అయితే క్లోజ్ చేస్తున్నారు కానీ మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా వెళ్ళి మాకైతే నాకైతే అప్పుడు బాగా తాగేస్తుంది అనమాట పిజ్జా అవి తినేసేసాము కదా హెవీగా సో దప్పిగా బాగా వేస్తుంది సో కూల్ డ్రింక్ కోసం అయితే మొత్తము తిరిగాము ఎక్కడా దొరకలేదు సో ఫైనల్గా కూల్ డ్రింక్ అయితే దొరికింది తాగాము అండ్ ఫైనల్గా మేమైతే దిగిన పిక్చర్స్ అనమాట ఇవి అండ్ ఈవినింగ్ పిక్చర్స్ అనమాట ఇవన్నీ కూడా మేము ఇంట్లో దిగినవి ప్లస్ కెఫేలో దిగినవి అండ్ ఫుల్గా అయితే కోల్డ్ కూడా చేసింది అనమాట కేక్ అవన్నీ తినేసేసి అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేనేంటంటే ఈవినింగ్ మార్నింగ్ నైట్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో కనిపించాలని నేను అయితే అనుకున్నాను అండ్ నైట్ లుక్ వచ్చి నాకు ఒక సెలబ్రిటీ లుక్ లాగా కావాలి అని అని చెప్పేసి నేనైతే ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను అండ్ ఈ డ్రెస్ వచ్చి నాకు టూ థౌజండ్ అయితే పడింది అండ్ ఓవరాల్గా నా బర్త్డే షాపింగ్ మొత్తం డ్రెస్సెస్ త్రీ డ్రెస్సెస్ అయితే కలిపి ఫైవ్ థౌసండ్ దాకా అయ్యిందనమాట అండ్ ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ అండ్ చూసారు కదా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశాం అండ్ ఫుల్ పిక్చర్స్ అయితే పెట్టలేదు కొన్ని పిక్ కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసేసి అండ్ నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ శారీ కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట ఈవినింగ్ ఐ థింక్ నేను దీంట్లో ఇంక్లూడ్ చేశానో లేదు కానీ నేను మళ్ళీ అవన్నీ డిఫరెంట్ వీడియో అయితే చేస్తాను ఇప్పటికే లెంతీ అయిపోయింది కదా అండ్ మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోసెస్ ఇచ్చి పిక్చర్స్ అయితే దిగాము అండ్ మాకైతే పిక్చర్స్ చాలా బాగా తీశారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాము అండ్ నాకు విష్ చేశారు చాలా మంచిగా అనిపించింది అండ్ నాకు ఆ శారీకి ఆ ఇయర్ రింగ్స్ కానీ ఆ నెక్ సెట్ కానీ నాకు బాగా సెట్ అయింది అనిపించింది అన్నమాట చాలా బాగా సెట్ అయింది అండ్ ఎంత బర్త్డే అయినా ఎంత మంచి పట్టు చీర ఎంత వేలల్లో చీర కట్టుకున్న అమ్మ అమ్మే కదా సో మా వాడైతే నా ఒళ్ళోనే కూర్చున్నాడు అండ్ నాకు అలాంటి ఫీలింగ్ లేదనమాట చీర పాడైపోతుంది చీర చినిగిపోతుందని సో వాడిని ఎత్తుకొనే మొత్తం కూడా తిరిగాను అనమాట కొందరు ఏంటంటే చీర పాడైపోతుంది చీర నలిగిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎందుకని చెప్పి వాళ్ళ అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర వదిలేసి వెళ్తారు మాకు అలా కాదు మా వాళ్ళు ఉండాల్సిందే మా పక్కన అండ్ మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాల్సిందే అండ్ చూసారు కదా నా అవుట్ ఫిట్ మీకు ఎలా అనిపించింది అంటే నాకు తో అయితే చెప్పండి ఇది మొత్తం కూడా రెడీమేడ్ అండి ఫుల్ వన్ మినిట్ శారీ టైప్ అనమాట మొత్తం కూడా స్టిచ్ చేసే ఉంటాయి జస్ట్ మనం వేర్ చేసుకోవడమే ఒక డ్రెస్ లాగా అంతే అనమాట జస్ట్ బయటకి ఫ్రిల్స్ పెట్టుకోవడమే మిగతాదంతా కూడా మనకి ఆల్రెడీ స్ట్రిచ్ చేసే ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ స్ట్రిచ్డ్ అనమాట అండ్ మీకు ఈ శారీ నచ్చినట్టయితే నేను సపరేట్ ఈ శారీ వరకు నేనైతే మీకు చూపిస్తాను డిఫరెంట్ లాగ్ అయితే చేస్తాను ఈ శారీని చూపించడానికి అండ్ చూసారు కదా నాకైతే బా సూపర్ సూపర్ అనిపించింది శారీని చూడగానే అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం రెడ్ ఉంది దీంట్లో కానీ నాకు రెడ్ ఎందుకో అనమాట మరి రెడ్ మిర్చి ఇలాగుంటానేమోనని చెప్పి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అండ్ ప్లానెట్ ప్లూటోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఆ ఫ్రాక్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అయితే మనకు దొరుకుతాయి అనమాట సో మీరైతే మీకు ఏదైనా వెకేషన్ ఉంది అనుకుంటే మీరు వెళ్ళి విజిట్ చేయండి వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు అక్కడికైతే వెళ్ళొచ్చు అండ్ మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్స్ అయితే ఇచ్చేసేసాము అండ్ ఫైనల్గా నా బర్త్డే అయితే సూపర్ డూపర్గా మా హస్బెండ్ అయితే సెలబ్రేట్ చేశాడనమాట నేనైతే ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎవరు చేస్తారు ఇంత బాగా అస్సలు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఫొటోస్ కూడా ఎంత ఓపిక్గా ఎంత నిదానంగా అన్ని ఫొటోస్ అయితే నాకైతే తీసాను అయితే ఒక గుర్తుగా ఉంటుంది కదా నువ్వు లాగ్ చేసుకుంటావు కదా వీడియోస్ తీసుకుంటావు కదా సో నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి నాకైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసారు అంటే ఫుల్ వీడియో ఎందుకు తీయలేకపోయానంటే నేను సుశాంత్ని సుమంతని చూసుకుంటూ మేము మళ్ళీ ఎంజాయ్ చేయాలి ఇంకా ఈ వీడియో కూడా పెట్టుకున్నామంటే అంత ఎంజాయ్ చేయలేము కదా సో ఫొటోస్ యాడ్ చేశాను ప్లస్ వీడియో చేశాను కొన్ని ఫొటోస్ మిస్ అయినాయి అండ్ ఇది ఫ్రెండ్స్ నా బర్జే లాగ్ అయితే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ఏం చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్